నమస్తే, ఆరోగ్య చిట్కాల కార్యక్రమానికి స్వాగతం. బొల్లి తగ్గుటకు కొన్ని చిట్కాలు. 100 గ్రాముల ఉసిరిక పొడి, అంతే మోతాదులో ఉన్న బావంచాల పొడి, వాయు విడంగాల పొడి, వేపాకుల పొడి బాగా మిశ్రమం చేసిన దానిని ఒక సీసాలో భద్రపరచాలి. ప్రతిరోజు 1 టీ స్పూన్ పొడిని వేడి నీరు అనుపానంగా సేవిస్తున్నట్లయితే కాలక్రమేణా బొల్లి తగ్గుతుంది. ప్రతిరోజు 1 టీ స్పూన్ కొడిసపాల పట్టపొడిని తగినంత తేనెలో కలుపుకొని సేవిస్తున్నట్లయితే క్రమేణా బొల్లి తగ్గుతుంది. ఎండబెట్టిన ఉత్తరేణి మొక్క సమూలాన్ని కాలిస్తే వచ్చిన ఆ భస్మానికి అంతే మోతాదులో ఉన్న మనిసిల పొడి, చిత్రమూలం బెరడు పొడులను కలిపి దానిని మిశ్రమం చేసి మజ్జిగలో కలిపితే వచ్చిన ఆ ముద్దను పైన లేపనం చేయడం వలన బొల్లి తగ్గుతుంది. తెల్ల విష్ణుక్రాంత చెట్టు వేరును కొద్దిగా తేనె కలిపి సేవిస్తున్నట్లయితే బొల్లి తగ్గుతుంది. బావంచాల పొడిని తగినంత గోమూత్రంలో కలిపి పైన పట్టిస్తుండడం వలన బొల్లి మచ్చలు తగ్గిపోతాయి.